పారిశ్రామిక రాజకీయ సేవా రంగాల పురస్కార ప్రధాన కార్యక్రమాలు కూడా మరి స్టార్ట్ చేసిద్దాం. మరి ముందుగా మరి డే అండ్ నైట్ మనందరి కోసం మరి సేవలు చేస్తున్నారు. సో ఈ సేవలని జీవీఎంసీ స్టాఫ్ వారికి మరి పురస్కార ప్రధాన కార్యక్రమాలు మరి జరిపిద్దాం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి అండి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే 7వ వార్షికోత్సవం సందర్భంగా జీవన సాఫల్య జాతీయ పురస్కారాలు ఇవాళ ఇవ్వడం నిజంగా మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ తోట నగేష్ గారు, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అదేవిధంగా ఎక్స్ గ్రంథాలయ చైర్మన్, అదేవిధంగా డిఎస్పీ శ్రీనివాస్ గారు ఇవాళ వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి ఆయన చేతుల మీదుగా 100 అవార్డ్స్ ఇవాళ ఇవ్వడం జరిగిందండి. అది మా ఫౌండేషన్కి దక్కినటువంటి ఒక గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా చేస్తున్నాము. ఆ ప్రాసెస్లోనే ఇవాళ ఫౌండేషన్కి సంబంధించిన డే కాబట్టి 100 అవార్డ్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్ని సెలెక్ట్ చేసుకొని జీవీఎంసీ వాళ్ళకి కానీ, అలాగే మీడియా మిత్రులకు కానీ, అదేవిధంగా డాక్టర్స్, బార్డర్లో ఫైట్ చేసినటువంటి ఆర్మీ వాళ్ళకి, అదేవిధంగా ఇండివిజువల్గా సర్వీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ అయినా, లేకపోతే ఇండివిజువల్గా సర్వీస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎంతో సపోర్టు, ఎంతో మీ మన్నలతోటి ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇక మీదట కూడా మీ అందరి అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు మీ ముందు తీసుకొని రాబోతున్నాం. దాని అంతటికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీడియా మిత్రులు నిజంగానే పిలవగానే ప్రతిసారి మన ఫౌండేషనే అనుకొని
ఇచ్చిన మీ తీరును బట్టి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను అండి. విశాఖపట్నంలో ఈరోజు న్యూ ఫౌండేషన్ 7th యానివర్సిటీ సందర్భంగా సేవా కార్యక్రమంలో వివిధ రంగాల్లో పనిచేసిన వారికి అందరికీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా అవార్డులు ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా డిఎస్పి శ్రీనివాస్ గారు రావడం, మరి మంచ నాగమల్లేశ్వరి గారు డాక్టర్ ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత 3-4 సంవత్సరాలుగా మేము రావడం, మరి అనేక కొత్త తరం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం, అదేవిధంగా ఈ మధ్యనే లాస్ట్ టైం జరిగింది మిస్ ఉత్తరాంధ్ర అని, అందులో చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఏంటి చేనేత బట్టలు కట్టుకుని ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలనే కండిషన్ పెట్టడంలో, చేనేత పరిశ్రమ అభివృద్ధికి తనంత సహాయం చేయడం, అదేవిధంగా చేనేత పరిశ్రమ కార్మికులకి ఆ రోజు అవార్డులు కూడా ఇవ్వడం, వాళ్ళకి సన్మానం చేయడం కూడా జరిగింది. ఈవేళ చేనేత పరిశ్రమ మీద భారతదేశం అంతా కూడా తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఏదైతే కృషి చేస్తున్నారో అదేవిధంగా ఈ ఫౌండేషన్ ద్వారా కూడా కార్యక్రమాలు చేసినందుకు, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, స్కూల్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమం కానీ, అలాగే మొన్న కరోనాలో అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాల్లో వెజిటబుల్స్ కానీ కిరాణా కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ తోడుగా విన్నట్టుగా ఉన్న మహిళా సోదరి మనందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్గజంగా చేసినందుకు మీ మీడియా మిత్రులందరూ కూడా ఆవిడ పూర్తి సహకారాలను అందించి ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మీ యొక్క ఆశీస్సులు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మహిళా సాధికారత కోసం పనిచేసే కార్యక్రమాలు, అట్లాగే వివిధ రంగాల్లో ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అభినందనీయం. ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఆమెకు తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆమె చేస్తున్న కార్యక్రమాలకి వెనుక నుండి ఎక్కువగా సహాయం చేస్తున్న ఆమె హస్బెండ్ కి అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. స్త్రీ తలుచుకుంటే ఏ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయగలదు అన్న నినాదం మన అందరిలో కూడా కలుగుతుంటది. దానిలో భాగంగా తనకంటూ తను తన స్వామిత్వం తగ్గట్టుగా మరి చేనేత కార్మికులకు గాను మరి ఇటువంటి ఫౌండేషన్ ద్వారా చక్కటి కార్యక్రమాలు చేసి నేను ఈ సమాజంలో ఉన్నాను, స్త్రీగా కాలం కాకుండా నేను కూడా నా వంతుగా ఈ సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముఖ్య కారణంతో ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేసి అవార్డులు అనుకున్నందుకు కూడా ప్రత్యేకంగా నాగమల్లేశ్వరి గారికి మీ తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను.